ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. చూస్తున్న ఎస్టీవీ, నేను కర్ణ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విజయవాడ ఎంపీకి చేదు అనుభవం, స్టేజి పై నుండి కిందకు లాగేసిన తెలంగాణ వాది. గురువారం నో షూటింగ్స్ నో మూవీ, అక్కినేనికి సంతాప సూచికంగా మురళీమోహన్ ప్రకటన. విభజన జరిగితే నష్టపోయేది తెలంగాణ ప్రాంతమే, ఇందిరాపార్క్ వద్ద ఏపీఎన్జీఓ అధ్యక్షుడు వ్యాఖ్యలు. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతికి శాసనసభ ఘన నివాళి అర్పించింది. ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ సభ కొన్ని నిమిషాలు మౌనం పాటించింది. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అక్కినేని ఎంతో కృషి చేశారని సభాపతి అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కాంగ్రెస్ మధ్య వాగ్వాదం జరిగింది. హైదరాబాద్ నగరంలో సినీ పరిశ్రమకు బలమైన పునాదులు వేశారు. ఆ మహానటుని మృతి పట్ల సంతాప సూచకంగా కొద్ది నిమిషాలు మౌనం పాటిద్దాం. కొంతమంది వ్యక్తులు ఎవరైతే సమాజంలో ఉన్నారో వారి యొక్క కాంట్రిబ్యూషన్ని మనం కొనియాడాల్సిన అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం ఉంది. కొంతమంది శాశ్వతంగా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటారు, అలాంటి వారికి కూడా మనం నివాళులర్పించడం కాకుండా దిశ ఒక ప్రాంతం అనే వివక్షత లేకుండా, ఏ జిల్లా ఏ ప్రాంతం కాకుండా ఇలాంటి వారిని మనం గౌరవించినప్పుడు సమాజంలో నూతనమైన స్ఫూర్తి వస్తుంది దిశ. ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ తెలుగుదేశం అనే భేదం కూడా లేకుండా చెన్నారెడ్డి గారికి ఇక్కడే మెమోరియల్ కట్టాం, అదే మాదిరిగా వెంగళరావు గారికి పార్క్ ఇవన్నీ పెట్టాం, ఇంకా అదే మాదిరిగా దిశ విజయభాస్కర్ రెడ్డి విషయంలో కూడా ఇక్కడ రాజకీయాలు కొంత కూడా ఆలోచనలో కూడా మారుతారు దిశ. ఇది సమయం సందర్భం కాదు, అది వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. హౌస్ లో ఏం తమాషా అనుకుంటున్నారు, నేనేం మాట్లాడాలండి? రాజ్యసభ ఎన్నికలకు అసెంబ్లీ పెంపు అంశానికి సంబంధం లేదన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్. రెండు అంశాలు వేరు వేరు అని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలకు ఎలాంటి ఆదేశాలు కూడా లేవన్నారు దిగ్విజయ్. Let me see. Sir, is there any showcase issue with the showcase notice to CM and Simha? No, there is no showcase. Sir, what about the meet about Chiranjeevi and regarding the election issues? Do you have any objection? విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఏపీఎన్జీఓలు చేపట్టిన మహాధర్నా కార్యక్రమానికి లగడపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా లగడపాటిని తెలంగాణ విద్యార్థి సంఘం నేత బండి ప్రకాష్ స్టేజ్ మీద నుండి కిందకు లాగేశారు. దీంతో లగడపాటి స్టేజ్ మీద నుండి కిందకు పడిపోయాడు. వెంటనే బండి ప్రకాష్ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర శివార్లోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చెర్లపల్లి మింట్ కాలనీలో నివాసం ఉంటున్న అబ్జల్ చెర్లపల్లి పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న తన కుమారుడికి టిఫిన్ బాక్స్ ఇచ్చేందుకు ఇంట్లో నుండి బయలుదేరాడు.
అయితే రైల్వే పట్టాల ప్రక్కన శవమే కనిపించడంతో స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు సినీ కలమ్మ తల్లి ముద్దు బిడ్డలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు మనల్ని వదిలి వెళ్లిపోయారని, అయితే వారిద్దరూ స్వర్గంలో ఆనందంగా కలుసుకున్నారని సినీ నటుడు టీడీపీ నేత బాబుమోహన్ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో అఖిలేని పార్థవ దేహాన్ని సందర్శించిన సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కలామ తల్లి ముద్దు బిడ్డలంటే వీళ్ళు. కలామ తల్లి ఎంత ప్రేమగా కన్నదో నా బిడ్డలు నా నటులని. అబ్బా, తెలుగు సినిమా తల్లి ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి కొడుకులు పుట్టారని ఎందుకో మురుసుకుంటూ నిన్ననే అనుకున్నాను నేను పక్కలో పడుకునే ఇట్లా చూసుకుంటూ ఫోటోలు. అలాంటి మహానాయకులను కన్న కలామ తల్లి బిడ్డలు ఈ భూమి ఉన్నంత వరకు, మనిషి అంటూ ఉన్నంత వరకు వాళ్ళ కీర్తి, వాళ్ళ ప్రతిష్ట, వారు సాధించినదంతా చిరస్థాయిగా మిగిలిపోతుంది. కానీ 100 అయితే బాగుండునేమో అని నాకు కూడా ఆశ మిగిలింది. ఎనీవే ఆ మహానటుడితో ఆఫ్టర్ ఆల్ బాబు మోహన్ అందగాడ అని పిలిచేవారు నన్ను ఎప్పుడు బాబు మోహన్ అని. 1-2 సార్లు పిలుచుంటారేమో నా పరిచయం మొత్తంలో. వారితో చాలా సినిమాల్లో కూడా నటించే భాగ్యం కలిగింది. అందగాడ వచ్చావా అని పిలిపించుకునే భాగ్యం కలిగింది. వారితో నటించడమే ఒక యోగం, ఒక అదృష్టం. ఆ మహానీయుడు, మహానటుడు డెఫినెట్గా అక్కడ మళ్ళీ మనల్ని అందరూ వదిలిపెట్టిపోయారని మనం అనుకుంటున్నాం. అక్కడ అసలు ఆయన ఉన్నాడు. ఈయనకంటే ముందు పోయిన ఆయన ఎన్టీ రామారావు గారు ఇద్దరు, ఇప్పుడు ఇద్దరుగా కూడా గుండమ్మ కథలో తిరిగినట్టుగా ఇద్దరు జోకులు వేసుకుని తిరుగుతుంటారు పైన. కనుక ఆ అన్నలు ఇద్దరు కలుసుకున్నారు పైన, అది కొద్దిగా ఆనందంగా ఉన్నా మనల్ని అందరూ వదిలిపోయారనే బాధ కూడా కొద్దిగా ఉంది. సరే, ఆ కుటుంబం అంత నిబ్బరంగా ఉన్నా ఇలాంటి నా తండ్రి అనేది కొంచెం ఉంటుంది ఏ కుటుంబంలోనే. కనుక బుల్టెన్లో షాప్ డేట్.